ప్రకాశం జిల్లా పెద్దతోర్నాలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటించారు. దైవ దర్శనార్థం తాడేపల్లి నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం గుండా వెళ్తూ పెద్దతోర్నాలలోని స్థానిక వెలుగొండ గెస్ట్ హౌస్ చేరుకోగానే ఎంఆర్ఓ వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. గత కొద్ది సంవత్సరాల నుండి శ్రీశైల దర్శనం కోసం రావాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆ కోరిక ఇప్పుడు తీరిందని, రాబో తెలుగు సంవత్సరాది ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, శ్రీశైలం మల్లన్నను మరియు భ్రమరాంబికా దేవిని కోరుకుంటున్నట్లు స్పీకర్ తెలిపారు. దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మరియు వైసీపీ నాయకుడు గుమ్మ యల్లేష్ కలిసి సాలోత సత్కరించారు. బద్రి బద్రి అటు సైడ్ పోరా. ముఖ్యమంత్రి గారి విశేష అధికారం, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. అలా సార్, అంటే నెక్స్ట్ 2024 ఎలక్షన్కి ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి సార్? ఏది ఇప్పుడు 24 నెక్స్ట్ ఎలక్షన్ సార్? 24 ఏ విధంగా వెళ్ళినా విజయం మాదే సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళడం ఏముంది, ప్రజలే ఈసారి ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రో జగన్మోహన్ రెడ్డి గారు ప్రో జగన్మోహన్, మన యాంటీ తెలుగుదేశం ఓటుతో జగన్ గారి పాదయాత్రతో అది ట్రెండ్ స్వీప్ అవుతుంది. ఈసారి ప్రో గవర్నమెంట్ అంటే ప్రో జగన్ గారి ఓటు. ఈయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈయన ప్రజలు కన్సాల్టేట్ అయ్యారు. సంతృప్తికరమైనటువంటి పాలనతో సంతృప్తికరంగా ఉన్నారు. ఖచ్చితంగా మంచి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో అనుమానమే ఉంది. మీరేం చేస్తారు, మీ పత్రికా యాజమాన్యం వాళ్ళ నిర్ణయాలు దాన్ని బట్టి మీరు ఉంటారు. కానీ అదే పత్రికా ప్రతినిధి ఉంటారు, వార్త పాత్రిక మీకు జనంలో ఒప్పీనియన్ ఉంటారు కదా సార్, ఫీడ్బ్యాక్. మీరు చెప్పండి ఎట్లా ఇలా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడచ్చు, తప్పేమి ఎవరు ఉడికికోవచ్చు. అయితే ఇలా పార్టీలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి కోసం మాట్లాడుతున్నారు, చేస్తారు సహజ పోరాటం చేయాలి. మరి ఏది చేయకపోతే వాళ్ళకు రాజకీయ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా వాళ్ళు గెలవాలని వాళ్ళు రావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇంకోటి సార్, వైసీపీ వ్యతిరేక ఓట్లను కూడా చీలుస్తామని చెప్పేసి జనసేన అధినేత్రి కలుపుతారు.
అంటే వైసీపీ వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా కలుపుకొని ముందుకొస్తామని చెప్పేసి వైసీపీకి వ్యతిరేక ఓట్లు వచ్చేసరికి అడ్వాంటేజ్ కదా అంటే కలుపుతామని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు సార్. టైం వచ్చేటప్పటికి ఎవరు ఎక్కడ ఉంటారో చూద్దాం సార్. ఇంకోటి సార్, ఇద్దరు ప్రజాజన